శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వంలోని మూడవ భాగం ధర్మరాజు పంపిన దూతలు మద్రదేశాధిపతి అయిన శల్యుని వద్దకు వెళ్ళి తమకు యుద్ధంలో సహాయం అందించవలసిందిగా కోరారు దానికి అంగీకరించిన శల్యుడు తన మిత్ర సమేతంగా సైన్యంతో కలిసి పాండవుల వద్దకు బయలుదేరాడు ఆ వార్త తెలుసుకున్న దుర్యోధనుడు శల్యుడు వచ్చే దారంతా చలువ పందిళ్ళు తియ్యని స్వచ్ఛమైన నీరు కలిగిన బావులు ఏనుగులకు గుర్రాలకు కావలసిన శాలలు సైన్యానికి జంతువులకు కావలసిన ఆహారాన్ని ఏర్పాటు చేసి తాను కూడా అక్కడే రహస్యంగా ఉన్నాడు శల్యుడు ఆ ప్రయాణ సౌకర్యాలకు సంతోషించి తన పనివారితో ఈ విధంగా మనకు కావలసిన వాటిని సమకూర్చిన ఆ మంత్రులను తీసుకురండి వారు మా అనుగ్రహానికి పాత్రులు అని అన్నాడు ఆ మాటలు విన్న దుర్యోధనుడు శల్యుని కంటపడడానికి అదే సరి అయిన సమయాన్ని ఎంచి వినమ్రంగా శల్యుణ్ణి చేరాడు శల్యుడు సంతోషంతో నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు దుర్యోధనుడు సంతోషంతో నీవు నాకు మంత్రిగా ఉండి నా సైన్యాన్ని నడిపించు నీకు మేము పాండవులము సమానమేగా అని అన్నాడు దానికి శల్యుడు దుర్యోధన నీవన్నట్లు నాకు మీ పట్ల పాండవుల పట్ల వేరుబుద్ధి లేదు నన్ను ముందుగా చూడడానికి వచ్చిన నీకు తప్పక సహాయం చేస్తాను నీవు నిశ్చింతగా హస్తినాపురకు వెళ్ళు నేను ఒకసారి పాండవులను చూసి వస్తాను అని చెప్పాడు దానికి దుర్యోధనుడు నీవు పాండవులను కలిసి శీఘ్రంగా హస్తినాపురానికి తిరిగిరా నాకు ఇచ్చిన వరాన్ని మాత్రం మరువద్దు అని చెప్పాడు శల్యుడు అతనితో నా సహాయం విషయంలో నీవు సందేహపడవద్దు అని ధైర్యం చెప్పి దుర్యోధను పంపివేసి తాను ఉపప్లావ్యపురం చేరుకున్నాడు ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ భార్యతోనూ కుమారులతోనూ ఎదురు వెళ్ళి శల్యునికి స్వాగతం పలికాడు శల్యుణ్ణి బంగారు పీఠం మీద ఆసీనుణ్ణి చేసి అర్ఘ్యపాద్యాధులిచ్చి గౌరవించాడు శల్యుడు ధర్మరాజును కౌగులించుకుని ధర్మరాజా మీరు ఎంతకాలం అరణ్యంలో ఉంటూ క్షేమంగా ఉండడం చాలా కష్టసాధ్యమైన విషయం అంతకు మించి అరణ్యవాసం కంటే కష్టమైనది అజ్ఞాతవాసం మీరు పడిన మనోవేదనకు ఈ భూమి మీద ప్రజలందరూ బాధపడ్డారు మీరు ఈ కష్టాల నుండి గట్టెక్కినందుకు వారంతా ఆనందంగా ఉన్నారు అని పలికి తాను వచ్చే దారిలో దుర్యోధనుడు తనను ఆదరంగా చూడడం అతని ప్రార్థనను మన్నించి తాను వారికి సహాయపడతానని దుర్యోధనుడికి మాట ఇవ్వడం అన్నీ ధర్మరాజుకు వివరించి చెప్పాడు అప్పుడు ధర్మరాజు శల్యునితో మామా మంచి పని చేశారు ఒకరిని మెచ్చి వారి కోరిక తీర్చడం అనేది పెద్దల లక్షణం అది నా మనస్సుకు కూడా హర్షదాయకం నేను మిమ్మల్ని ఒక కోరిక కోరతాను అని చెప్పి ధర్మరాజు మెత్తని పులివెలే శల్యునితో పార్థునికి శ్రీకృష్ణుడు రథసారథ్యం వహిస్తున్నాడు అక్కడ కర్ణుడు అర్జునుడితో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాడు కాబట్టి వీరిరువురికి యుద్ధం వచ్చినప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణునితో సాటిగా సారథ్యం వహించగలని నిన్ను కర్ణునికి సారథ్యం వహించమని కోరతాడు ఆ సమయంలో నీవు కర్ణుని పట్ల అనాదరంగా పలికి అతని మనస్సులో కలత పుట్టేటట్లు చేసి అర్జునుడిని రక్షించాలి దీనిని అకార్యమని భావించవద్దు నా ప్రార్థనను మన్నించి ఏ విధంగానైనా నువ్వు ఈ కార్యాన్ని చేయాలి అని ప్రార్థించి శల్యుని చేత సమ్మదింపజేశాడు శల్యుడు ధర్మరాజుతో నన్ను కర్ణునికి రథసారధిగా ఉండమని దుర్యోధనుడు కోరితే నేను ఆ అవినీతి పరుడైన కర్ణునుణ్ణి చెవులకు కఠినాలైన నా మాటలతో యుద్ధంలో కలవరపరుస్తాను దాని వలన అతని గర్వము పరాక్రమము నశించి బాణప్రయోగం చేయడానికి అతని చేతులు ఆడవు అప్పుడు అర్జునుడు తన క్రూరమైన బాణాలతో కర్ణుడిని గాయపరచవచ్చు నేను ఇదే కాదు నీవు ఏ కోరిక కోరినా తీరుస్తాను ఆ రోజు కురుసభలో కర్ణుడు మీ గురించి పలికిన మాటల వల్ల మా మనసులు బాధపడ్డాయి అంతేకాక మీరు ఎంతవరకు పడ్డ పాటలు ఎవరినైనా బాధిస్తాయి కానీ మీరు వీటి గురించి దిగులు పడకండి సమయం కానప్పుడు దేవతలు కూడా కష్టాలను అనుభవించారు పూర్వం ఇంద్రుడు తన భార్యతో కలిసి దీనత్వాన్ని పొందాడు అని ఊరడించాడు ధర్మరాజు ఇంద్రుని దుస్థితికి కారణం ఏమిటని ప్రశ్నించగా శల్యుడు ఈ విధంగా చెప్పసాగాడు దేవతలలో మాన్యుడైన త్వష్ట అనువాడు ఇంద్రుడికి కీడు తలపెట్టి విశ్వరూపుడనే మూడు తలలవాడిని సృష్టించాడు ఆ విశ్వరూపుడు ఇంద్రపదవిని కోరి ఘోరమైన తపస్సు చేయసాగాడు అతని తపస్సును ఆటంకపరచడానికి ఇంద్రుడు కొందరు అప్సరసలను పంపగా వారు విశ్వరూపునికి వికారం కలిగించడంలో విఫలమయ్యారు అప్పుడు దేవేంద్రుడు ఆ ముని వధించి ఏమీ ఎరిగినట్లుగా ఒక ఏడాది కాలం గడిపాడు ఆ సమయంలో దేవేంద్రుని ప్రవర్తనకు భూత సమూహాలు ఆక్రోషించగా తన దుష్కార్యం అందరికీ తెలిసిపోయిందని తనను తావినే యావగించుకుని ఇంద్రుడు ఒక కఠోరమైన వ్రతాన్ని ఆచరించాడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని ఇంద్రుడు సముద్రంలోను చెట్లలోనూ నేల మీద స్త్రీలయందు విభజించి పెట్టాడు ఆ విధంగా తన పాపాన్ని పోగొట్టుకుని ఇంద్రుడు పూర్వం వలె అందరి చేత సేవింపబడుతుండగా త్వష్ట కోపించి ఇంద్రుణ్ణి మృంగివేయగల వాడిని పుట్టించాలనే లక్ష్యంతో ఒక హోమం చేసి వృత్రుడనే పుత్రుణ్ణి పొందాడు ఆ వృత్రుణ్ణి ఇంద్రునితో యుద్ధం చేయడానికి పంపాడు ఇంద్రుడు వృత్రాసురుల మధ్య జరిగిన యుద్ధంలో వృత్రుడు ఇంద్రుణ్ణి పట్టుకుని ఆకలితో మ్రింగాడు వెంటనే దేవతలు ఇంద్రుణ్ణి కాపాడడానికి వృత్రునికి బడలెక్క కలిగించారు అప్పుడు వృత్రుడు బడలెక్కతో ఒళ్ళు విరుచుకుని ఆవలించగా ఇంద్రుడు తన శరీరాన్ని సంకుచితం చేసి మిక్కిలి వేగంతో వృత్రుని నోటి నుండి బయటకు దూకాడు అలా బయటపడ్డ ఇంద్రుడు మరలా వృత్రునితో యుద్ధానికి దిగాడు త్వష్ట యొక్క తపశక్తి కారణంగా వృత్రుని బలం పెరిగి ఇంద్రుని శక్తికి మించినది అయ్యింది ఆ కారణంగా వృత్రుని విజృంభణకు ఓర్చుకోలేక ఇంద్రుడు అక్కడి నుంచి పారిపోయి మందర పర్వత శిఖరానికి చేరాడు దేవతలు కూడా ఆ పర్వత శిఖరానికి చేసి చేరి ఇంద్రుణ్ణి కలిసి వారంతా వృత్తుణ్ణి చంపే ఉపాయం గురించి ఆలోచించసాగారు అప్పుడు ఇంద్రుడు విష్ణుమూర్తిని కలిసి ఆయన చెప్పే ఉపాయం ప్రకారం నడుచుకుందాం అని చెప్పగా మునులు దేవతలు అందుకు అంగీకరించి వారంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు అప్పుడు విష్ణుమూర్తి దేవతలతో మునులతో మీరు వృత్తునికి దేవేంద్రునికి సంధి చెయ్యండి అనుకూలమైన సమయంలో నేను వజ్రాయుధం అంచులో రహస్యంగా చేరి ఉంటాను దాని వలన ఇంద్రునికి ఉత్సాహం కలిగి శ్రమ లేకుండా వృత్రుణ్ణి సంహరించవచ్చు అని చెప్పాడు దానికి ఎంతో సంతోషించిన దేవతలు వృత్రాసురునికి ఇంద్రునికి ఇంద్రునికి సంధి కుదర్చడానికి మునులను వృత్రాసురుని వద్దకు పంపారు మునులు ఆ వృత్రాసురునితో నీవు ఇంద్రుడు ఒకరికి ఒకరు జయింపశక్యం కానివారే మీరు విజృంభించి యుద్ధం చేసి లోకాలను బాధించడమేందుకు ఏ విధంగా చూసినా శత్రుత్వం స్నేహానికి సాటి కాదు కనుక నీవు ఇంద్రునికి మిత్రునిగా ఉండి అతని సంపదను అనుభవించు అని చెప్పారు దానికి వృత్రాసురుడు తేజస్సు యొక్క ఆధిక్యం కొరకు ఆశించే మాకు స్నేహం కుదురుతుందా అని మునులను అడగగా వారు మంచివారితో మైత్రి కలిగినప్పుడు చేయకుండా ఉండడం నీతి కాదు ఇంద్రుడు అన్ని లోకాలకు సమ్మతమైన సద్భావం కలవాడు కాబట్టి అతనితోటి బంధుత్వం నీకు మంచిది అని చెప్పి వృత్రాసురుణ్ణి ఇంద్రునితో మైత్రికి సమ్మతింపజేశారు అప్పుడు వృత్రుడు ఆ మునులతో నాకు ఇంద్రునికి సంధి కుదిరే పక్షంలో నేను ఒక విధానం చెప్తాను నేను తడిసిన దాని చేత ఎండిన పరికరం చేత చెట్టు చేత రాయి చేత శస్త్రం చేత అస్త్రం చేత పగలు కానీ రాత్రి కానీ చావకూడదు దీనికి మీరు కాదనకూడదు అని చెప్పగా వారు అందుకు అంగీకరించి వృత్రుడు కోరినట్లుగానే ఇచ్చారు తరువాత వృత్రునికి ఇంద్రునికి సంధిని కుదిర్చి వారు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు ఇంద్రుడు మాత్రం తన మనస్సులో వృత్రునిలో ఉన్న విరోధాన్ని సహించలేక అతన్ని ఓడించే మార్గాన్ని వెతకసాగాడు ఒకనాటి సంధ్యా సమయాన సముద్ర తీరంలో వృత్రుడు ఇంద్రునికి కనబడగా ఇంద్రుడు సముద్రపు నురుగును చూసి ఈ నురుగు తడిదీ కాదు పొడిది కాదు ఇది రాత్రి కాదు పగలు కాదు ఇతడిని వధించడానికి ఇదే సరి అయిన సమయం అని భావించి విష్ణుమూర్తిని భక్తితో మనస్సులో పూజించాడు అప్పుడు విష్ణుమూర్తి ఆ సముద్రపు నురుగులో ప్రవేశించగా ఇంద్రుడు ఆ నురుగును తన వజ్రాయుధానికి కూర్చి దాంతో వృత్రుణ్ణి కొట్టగా అతడు మరణించాడు శత్రు సంహారం చేసిన ఇంద్రుడు తన నగరానికి తిరిగి వెళ్ళాడు పంచభూతాలు ఈ విధంగా బ్రహ్మహత్య చేయవచ్చునా అని అతన్ని నిందించగా ఇంద్రుని యొక్క రాజ్య సంపద నశించింది ఇంద్రుడు స్వర్గాన్ని వీడి నిషద పర్వతానికి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు